చేస్తున్నాము. బన్నీవాస్ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండతోనే. అండ్ ఎస్ సార్, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన సెన్సేషనల్ స్టార్ అరవింద్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ఐఎమ్ బిట్ నర్వస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ లైట్స్. అండ్ నా పేరు రాహుల్ సాంక్రిచే, నేను మూవీ డైరెక్టర్ని. సో యాక్చువల్లీ దిస్ ఈజ్ మై సెకండ్ ఫిలిం. ఇంతకుముందు ది ఎండ్ అని ఒక చిన్న సినిమా చేశాను, బట్ నో డౌట్ దట్ దిస్ ఈజ్ మై సెకండ్ డెబ్యూ అబ్సల్యూట్లీ. బికాస్ ఆ గీతా ఆర్ట్స్ 2 అండ్ యువి క్రియేషన్స్ లాంటి బ్యానర్స్ కాంబినేషన్లో ఆఫ్టర్ అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ లాంటి ఒక క్రేజియస్ట్ యాక్టర్తో వర్క్ చేసే ఛాన్స్ రావడం అనేది ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ దీనికి ఎక్కడ తగ్గకుండానే కష్టపడి చేసాం ప్రోడక్ట్. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ సీజీ వర్క్ గోయింగ్ ఆన్. సో అదొకటే ఉంది, రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ వీఆర్ ఫినిష్డ్. అండ్ మూవీ చాలా బాగా వచ్చింది. మీకు హోప్ యూ లైక్ ద టీజర్. హౌ ఇస్ ఇట్? టీజర్ ఎలా ఉంది అని అడుగుతున్నారు. సో టీజర్ కన్నా మీకు మూవీ విల్ బి మోర్ ఎక్సైటింగ్ అండ్ మోర్ ఎంటర్టైనింగ్, ఐ కెన్ ప్రామిస్ యూ దట్. థ్యాంక్ యూ. ఇంకా కలిసి చేస్తున్న సినిమా ఇది, వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. అది సినిమా చూస్తే తెలుస్తుంది యాక్చువల్లీ. రేఖా, కెన్ వి హియర్ ఫ్రమ్ యూ? ఐ కాంట్ టాక్ మచ్ అబౌట్ మై క్యారెక్టర్ బికాస్ ఇట్స్ వెరీ ఇంటిగ్రల్ టు ద ప్లాట్. It was a breeze working with Vijay, but I hardly had any scenes. And the story is crazy, like she said, it's very different, and that's exactly why I chose to do this film. And I'm extremely happy that it's turned out so well, and I'm so proud of our teaser and everything. And thank you. That's just like everyone starts, I would like to say andarki namaskaram. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు అరవింద్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. దట్ ఈస్ ద ఫస్ట్ షెట్ ఐ ఎవర్ రిసీవ్డ్ ఇన్ మై లైఫ్. అండ్ నన్ను డిస్కవర్ చేసినందుకు బన్నీవాస్ గారికి, అండ్ నన్ను ఈ మూవీలో పెట్టుకున్నందుకు రాహుల్ అండ్ విజయ్. అండ్ సో వర్కింగ్ విత్ విజయ్ ఇస్ I have to say he made sure that I am very comfortable on set because it's first time kada. So even before this I did only one or two short films, antak minchi em experience ledu asalu. So it was a very nice and pleasant experience that gives me a boost to do more films. Hopefully I get more opportunities in Telugu movies. And I think I spoke a lot of English. Thank you. But కొన్ని వాల్యుబుల్ వర్డ్స్ మీ అందరికీ చెప్పాలని ఈ మైక్ తీసుకున్నాను. థ్యాంక్ యూ. ముందుగా నా గాడ్ ఫాదర్ అల్లు అరవింద్ గారికి, చాలాసార్లు చాలా బ్యానర్లు ఉంటాయి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టాప్ బ్యానర్లు ఏది అంటే వచ్చే 3-4 పేర్లో మొదటి వరుసలో ఉండేది ఒకటి గీతా ఆర్ట్స్ అండ్ 2 యువి క్రియేషన్స్. సాధారణంగా ఏ బ్యానర్లో అయినా సరే వాళ్ళ తర్వాత నిర్మాతలుగా వాళ్ళ కొడుకులు, మనవాళ్ళు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు ఉంటారు. బట్ ద గ్రేట్ విజనరీ అల్లు అరవింద్ గారు మాత్రం ఔత్సాహికంగా టాలెంటెడ్ ఉన్న పీపుల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి బన్నీవాసుకి నాకు ఇలాంటి అవకాశం కల్పించడానికి కల్పించినందుకు
ఆయనకి నేను సభాముఖంగా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే గీత ఆర్ట్స్ బ్యానర్ సినిమాలకి నేను చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ గారితో తీసిన సినిమాలకి మా ఊర్లో ఉన్నప్పుడు బ్యానర్లు కట్టేవాడిని. ఇప్పుడు ఆ బ్యానర్తో వస్తున్న సినిమాకి ఆ బ్యానర్లో నా పేరు నిర్మాతగా పట్టడం అనేది నాకు చాలా అచీవ్మెంట్. ఒక సాధారణ జర్నలిస్ట్గా జీవితం మొదలుపెట్టిన నాకు చాలా పెద్ద అచీవ్మెంట్. దీనికి తోడు నన్ను ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసిన నా మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్. అలాగే సాహో వంటి గ్రాండ్ ఫిల్మ్ తీస్తున్న నా మిత్రుడు వంశీ, ప్రమోద్, విక్కీలు కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వాములు. వాళ్ళు 250 కోట్ల ఖర్చుతో తీస్తున్న సాహో షూటింగ్ దుబాయ్లో బిజీగా ఉన్నారు. సో వాళ్ళు ఆడియో ఫంక్షన్లో జాయిన్ అవుతారు. అలాగే నాకు ఫస్ట్ నుండి నా రూమ్మేటు, నా టీమ్మేటు, నా సోల్మేటు అయిన బన్నీవాస్ నాకు ఎంతో స్ట్రెంగ్త్ ఇస్తుంటాడు ఎప్పుడు. సో నేను ఏదైనా తప్పు చేసినా సరే నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ దాన్ని ఇది చేస్తూ. అలాగే మారుతి గురించి నేను చాలాసార్లు చెప్పాను, ఎందుకంటే మారుతి లేకపోతే నేను లేను. తన ఫస్ట్ సినిమా నుంచి ఫస్ట్ సినిమా తన మేము తన డైరెక్షన్ చేసాము అనుకున్నాం, బట్ లేదు, తను మమ్మల్ని ప్రొడ్యూసర్లు చేయడానికి తను డైరెక్టర్ అయ్యాడు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మార్తి, దిస్ ఈజ్ మై టీమ్. అలాగే ఇప్పుడు నా టీం గురించి మాట్లాడతాను. ఈ సినిమా గురించి ట్యాక్సీ వాళ్ళని మనం చాలాసార్లు చాలా రొటీన్ సినిమాలు తీసి ఇది డిఫరెంట్ సినిమా అని చెప్తాం, బట్ ఇది డిఫరెంట్ సినిమా తీసి డిఫరెంట్ సినిమా అని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ సినిమా యావిడ్ కన్నా టీజర్ కట్ చేయడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ సినిమా అలాంటి సినిమా, దాంట్లో ఏది పాయింట్ రివీల్ చేయకూడదు, బట్ కొంత ఫుటేజ్ చూపించాలి. సో ఒక కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన రాహుల్ తన 2 ఇయర్స్ బ్యాక్ మేమిద్దరం ఒక కలిసాం. అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. తను చాలా తెలివిగా చాలా ఇంటెలిజెంట్గా ఈ సినిమా తీశాడు. సో ఈ సినిమా గురించి మేకన్నా కూడా సినిమా రిలీజ్ అయ్యాక సినిమా ఎక్కువ మాట్లాడుతుందనే నమ్మకం నాకుంది. అలాగే విజయ్ దేవరకొండ ద స్టార్, ఆయన విజయ్ దేవరకొండ కాదు, విజయ్ బంగారుకొండ. ఎందుకంటే ఆయనకి అర్జున్ రెడ్డి లాంటి గ్రాండ్ సక్సెస్ వచ్చినా సరే ఒక ఇండియాలోనే సౌత్ ఇండియాలోనే మోస్ట్ డిజైర్డ్ లిస్ట్లో టాప్లో ఉన్నా సరే కించిత్ గర్వం అనేది కూడా ఎప్పుడూ ఉండదు. అతనికి అలంకారం తెలుసు తప్ప అహంకారం అనేది తెలియదు. సో తను ఎప్పుడూ కూడా ఈ సినిమా తీస్తున్నప్పుడు 2 to 2 6 కాల్ షీట్ చేయాల్సి వచ్చింది. అంటే మధ్యాహ్నం 2కు స్టార్ట్ అయ్యి మరుసటి రోజు మార్నింగ్ 6 వరకు జరిగేది షూటింగ్. సాధారణంగా ఒక స్థాయికి వచ్చేసిన హీరోలు అలాంటి కాల్ షీట్ చేయడానికి ఇష్టపడరు. బట్ అన్ని కాల్ షీట్లు తను ఎంత ఇదైనా సరే మార్నింగ్ ఇదైనా సరే మార్నింగ్ 2 నుంచి మార్నింగ్ 6 వరకు చేసి మళ్ళీ మరుసటి రోజు 2కి తను షూటింగ్ హాజరయ్యేటట్టున్నాడు. సో అలాంటి వ్యక్తి కాబట్టే ఒక సినిమాతో ఇప్పుడు భారతదేశం అంతా అతను పేరు మాట్లాడుకుంటున్నారంటే దాంట్లో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎంత ఒదిగిన కొద్దీ ఎదుగుతారు అనడానికి నిదర్శనం కనిపించే ఉదాహరణ విజయ్ దేవరకొండ. సో అటువంటి మా స్టార్తో ఈ సినిమా నేను భాగస్వామిని కావడం కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ తెలుగు అమ్మాయి షార్ట్ ఫిలిమ్స్ అయి చేసింది. టాలెంట్ ఉంటే తెలుగు అమ్మాయిలు ఎప్పుడైనా ఎక్కడైనా రాణిస్తారు. సో ఒక టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిని ఈ సినిమా ద్వారా పరిచయం చేయటం నాకు హీరోయిన్గా చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర, సినిమాకి ఒక మంచి బాగా టర్న్ అయ్యే పాత్రలో మాళవిక చేసింది. సో ఆ అమ్మాయి పాత్ర ఇప్పుడు మేము ఎక్కువ రివీల్ చేయలేం, బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇదవుతుంది. సో అలాగే నాకు ముందు నుంచి నా వెన్నండి ప్రోత్సహిస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అల్లు అరవింద్ గారికి, గీత ఆర్ట్స్ యూఈ సభ్యులందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ GA2 పిక్చర్స్ స్టార్ట్ చేసినప్పుడు అరవింద్ గారు నాకు బాగా గుర్తు. ఆయన రూమ్లో నేను కూర్చున్నప్పుడు ఇద్దరం ఆయన ఈ బ్యానర్ స్టార్ట్ చేయాలి అని ఇద్దరం అనుకుంటున్నప్పుడు ఆయన మాట అన్నారు.
దీంట్లో నువ్వే ప్రొడ్యూస్ చేస్తావా, బయట వాళ్ళకి ఎలాగా ఏంటి అంటే ఇది నీకు ఫిక్స్డా ఏంటి అని అడిగితే మీరు చెప్పండి సార్ అని నేను అడిగినప్పుడు ఆయన మనసులో మాట ఆయన చెప్పారు. ఇది ఓ జిఏ టూ అనేది నిజంగా ఇది ఒక డైరెక్టర్ అవ్వచ్చు లేదా ఒక ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఎవరైనా సరే నిజంగా టాలెంట్ ఉండి ఒక మంచి కథ పట్టుకుని ఒక ప్యాషన్, ఒక మూవీ తయారు చేయడంలో ప్యాషన్ ఉన్న వాళ్ళు ఎవరున్నా సరే ఈ బ్యానర్ ఓపెన్గా ఉంచుదాం అని చెప్పి ఆయన జిఏ టూ పిక్చర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ సినిమా లక్కీగా భలే భలే మా కూడా నేను ప్రొడ్యూస్ చేసి అది మంచి హిట్ అవుతుందో మాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎస్ వీ కెన్ రైట్ వేలో ఉన్నాం అని చెప్పి. ఆ విధంగా ఈరోజు ఏంటంటే ఈ కథని ఎస్కేఎన్ నా దగ్గర తీసుకొచ్చి ఇది బాగుంది అనగానే నిజంగా ఈ కథ ఏంటంటే నేను ఎన్నది ఒక హాఫ్ ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు విని ఉంటాను, కానీ ఆడికి నచ్చింది డైరెక్టర్ ముందు సినిమా దియండ్ అనే సినిమా చాలా బాగా తీసాడు. తీసినప్పుడు అరవింద్ గారికి ఈ ప్రపోజల్ చెప్పాను సార్ ఇలా ఉంది ఏం చేద్దామని చెప్పి. ఆయన అన్నది ఏంటంటే సి ఇఫ్ మీరు నువ్వు వాళ్ళని బిలీవ్ చేస్తుంటే వాళ్ళు 100% వాళ్ళు హ్యాపీగా బ్యానరీ మనకు నమ్మకం ఉంటే వాళ్ళు తీయగలరని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ సినిమా తీసి మనకు చూపిస్తారు. ఈ జర్నీలో నాకు తోడుంది మా యూవీ క్రియేషన్, ఈ జర్నీలో నాకు తోడుంది యూవీ క్రియేషన్స్, ఎందుకంటే వంశీ నేను బెస్ట్ బడీస్ ఫ్రమ్ లాస్ట్ 16 ఇయర్స్. తను కూడా ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ఇలాగ చేస్తున్నావు వంశీ అంటే ఏం అడగడు, అవునారా అవునారా ఓకే సరే ఎంత ఎంత బడ్జెట్ ఏంటి ఎలాగ, ఇంతకన్నా కూడా ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా లైట్ ఒక క్లారిటీతో ఇద్దరం ఎదురుకెళ్తున్నాం అందుకని చెప్పి భలే భలే మగోడు కానీ ఇది కానీ ఇంత హ్యాపీగా మాకు ప్రొడక్షన్ కానీ అన్నీ జరిగినాయి. నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు వంశీ అండ్ యూవీ క్రియేషన్స్ టోటల్ టీమ్ బికాస్ వాళ్ళు నాకు ఇచ్చే వాల్యూ కానీ అదేవిధంగా ఎస్కేఎన్ మీద నాకున్న నమ్మకం కొలిది అరవింద్ గారు నన్ను నమ్మిన విధానం కానీ నిజంగా వీళ్ళందరికీ కూడా ఎస్కేఎన్ నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. తర్వాత అంటే ఈ టాపిక్ ఈ నెక్స్ట్ నేను మాట్లాడబోయే టాపిక్ చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన టాపిక్ ఏంటంటే తెలుగు అమ్మాయిలకి ఛాన్స్ అంటే ఇప్పుడు చాలా ఇండస్ట్రీలో చాలా హాట్గా జరుగుతున్న ఇష్యూ అది. అటు సైడ్కి నేను వెళ్ళను, ఇటు సైడ్ మాట్లాడితే రాహుల్ నాకు ఒకరోజు ఈ సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఈ హీరోయిన్స్ గురించి వెతికే విషయంలో ఉన్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకొచ్చి చూపించాడు. అప్పటికి ఏంటంటే చాలామంది నార్త్ ఇండియన్ గర్ల్స్ చూసాం, వాళ్ళని చూసాం, ఈయన చూసాం, ఎక్కడ ఒక సాటిస్ఫాక్షన్ లేదు. తీసుకొచ్చి రాహుల్ ఏమంటే ఇది చూడండి ఒకసారి అని చెప్పి తీసుకొస్తే నిజంగా తెలుగు అమ్మాయి, నాకు అప్పటికి తెలుగు అమ్మాయి అని కూడా తెలియదు ఎందుకంటే ఈ అమ్మాయి పేరు ప్రియాంక జవాల్కర్. సో ఇక్కడ తెలీదు మాకు చూసి చాలా బాగుంది అన్న వెంటనే అక్కడి నుంచి రాహుల్ తను అప్రోచ్ అయ్యి అమ్మాయిని తీసుకొచ్చి ఆడిషన్స్ చేసుకుని అమ్మాయికి ఒక క్లాసెస్ ఇచ్చి ఇలా డెవలప్ చేసుకుంటూ వచ్చి అమ్మాయి ఈరోజు చాలా బాగా చేసింది చూస్తే. సో ఇట్స్ నాట్ అబౌట్ తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నావా ఇవ్వట్లేదని కాదు, ఇట్ ఈస్ రైట్ టైం అట్ రైట్ ప్లేస్ అట్ రైట్ ఆపర్చునిటీ అంతే తప్ప ఏదో అటు ఇటుగా ఉంటున్నాం అనేది మాత్రం ఐ డోంట్ వాంట్ టు గోయింగ్ టు దట్ టాపిక్. ఐ జస్ట్ ఎందుకంటే సిచ్యువేషన్ వచ్చింది ఒక తెలుగు అమ్మాయికి ఇలాగ ఇస్తాము అనేది జస్ట్ ఐ వాంట్ టు టెల్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి చెప్పాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ టోటల్ ట్యాక్సీ వాళ్ళ టీమ్ అంతకి కూడా బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఈ సినిమా డెఫినెట్గా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఈ సినిమా నేను రాహుల్ది ది ఎండ్ అని ఒక సినిమా చూశాను అనుకోకుండా, చూసిన తర్వాత చాలా షాక్ అయ్యాను. అంటే తక్కువ బడ్జెట్లో చాలా ప్యాషనెట్గా తీశాడు ఆ సినిమా. తనతో ఏదన్నా ఒక సినిమా చేయాలని మామూలుగా ఏదన్నా కథలు ఉన్నాయని చెప్పి నేను ఎస్కేను కలిసి అడగడం జరిగింది. అప్పుడు ఈ కథ చెప్పాడు. ఈ కథ చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా వంశీకి పంపించాను. వంశీ విన్నాడు, విన్న తర్వాత బాగుంది డార్లింగ్ చేద్దాం అన్నాడు. దాని తర్వాత వాసు కూడా కలవటం, వాసు అందరూ మేమందరూ ఒకే టీం కాబట్టి ఈ కథని ప్లాట్ఫామ్ మీదకి ఎక్కడం, అరవింద్ గారు యాక్సెప్ట్ చేయడం దాన్ని జరిగింది. దాని తర్వాత ఒకసారి తను కథ చెప్పిన తర్వాత మళ్ళీ మా స్టైల్లో ఏదో ఎంటర్టైన్మెంట్ అది ఇది చెప్పడానికి ట్రై చేసాం. బట్ ఆ రోజు అన్నాను అన్నమాట వంశీతో, దీన్ని యాక్చువల్గా యాజ్ ఇట్ ఈజ్ డైరెక్టర్ ఏమనుకుంటున్నాడో అది తీయించడమే కరెక్ట్, అతన్ని మన స్టైల్లోకి వెళ్ళడం కంటే అతని స్టైల్లో సినిమా తీస్తేనే చాలా బాగుంటుందని బిలీవ్ చేసి సినిమా తీసాం. దాని తర్వాత అనుకోకుండా యాక్చువల్గా నేను మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత మొత్తం ఎస్కేఎన్
బన్నీవాసు వాళ్ళు మొత్తం ప్రొడక్షన్ చేసి సినిమా అంతా అయిపోయిన తర్వాత యావిడ్లో నేను వంశీ చూసిన తర్వాత షాక్ అయ్యాం. యాక్చువల్లీ అది ఏదైతే చెప్పాడో అది డీటెయిల్డ్గా పక్కాగా కరెక్ట్గా తీశాడు. నెక్స్ట్ దీనికి పెళ్లి చూపుల తర్వాత ఈ స్క్రిప్ట్ విని విజయ్ కూడా ఈ సినిమా నమ్మి ఈ కథను నమ్మి డైరెక్టర్ ఎట్లా కొత్త డైరెక్టర్ అని ఇది అని కానీ ఏమీ ఆలోచించకుండా తను ఓన్లీ స్క్రిప్ట్ని నమ్మి సినిమా చేశాడు. ఈ సినిమా జరుగుతున్నంత కాలం తను చాలా హ్యాపీగా ఉన్నాడు. మామూలుగా మాకు కలిసినప్పుడల్లా చెప్తూ ఉండేవాడు చాలా బాగా వస్తుంది చాలా బాగా వస్తుందని. నిజంగా యావిడ్లో చూసినప్పుడు అదే నిజమైంది. చాలా కొత్తగా ఉంటుంది డెఫినెట్గా ఈ సినిమా. ఎంత కావాలంత ఎంటర్టైన్మెంట్, ఎంత సస్పెన్స్ కావాలంత, ఎంత ఎమోషన్ కావాలంత రాహుల్ చాలా బాగా డీల్ చేశాడు. ఒక తెలుగులో మాత్రం ఒక మంచి టాలెంటెడ్ డైరెక్టర్ వస్తున్నాడు, అందులో డౌటే లేదు. ఇట్లాంటి డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్న యూవీ బ్యానర్కి అలాగే GA2కి నిజంగా చాలా ఇది జరుగుతుంది. ఫస్ట్ సినిమా బలబల మగాడుపై తర్వాత ఈ రెండు బ్యానర్లు కలిసి నిర్మించిన సినిమా ఈ ట్యాక్సీ వల్ల డెఫినెట్గా ఇది కూడా చాలా మంచి సక్సెస్ అవుతుందని టీం అందరికీ ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నా పక్కనే ఉండే నన్ను నడిపిస్తూ ఉంటాడు SKN. డెఫినెట్గా ఈ సినిమా ఈ రోజుల్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వచ్చి స్టెప్ బై స్టెప్ నిజంగా ఒక గీతా ఆర్ట్స్ లాంటి సంస్థలో తన పేరు ప్రొడ్యూసర్గా పడాలనుకున్న తన నిజంగా కృషికి ఈరోజు ఇదొక నిదర్శనం. డెఫినెట్గా ఇక్కడ నుంచి తన జర్నీ ఇంకా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. నా పోస్టర్ మీద యువి క్రియేషన్స్ గీతా ఆర్ట్స్ 2 లోగో చూడడం ఇస్ అ మూమెంట్ ఆఫ్ ప్రైడ్. అంటే యాక్టర్ అయిన తర్వాత ఇవి ఇవి చేయాలరా అని ఒక చెక్ లిస్ట్ ఉండింది. ఈరోజు దాంట్లో నుంచి 2 టిక్లు పడిపోయాయి. ఇట్స్ అ బిగ్ ఆనర్ సార్. థ్యాంక్ యూ అరవింద్ గారు. అండ్ నాట్ 1 ఫిల్మ్స్, 2 ఫిల్మ్స్. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ అబౌట్ దిస్. ట్యాక్సీ వాలా అంటే ఒక బంచ్ ఆఫ్ యంగ్ పిల్లల్ని ఫుల్ ఎక్సైటెడ్, దేని గురించి ఒక స్క్రిప్ట్ గురించి ఎక్సైటెడ్ ఉన్నప్పుడు అరే మీ స్టైల్లో మీరు దియంట్రా అని వదిలేస్తే సెట్ మీద మెంటల్ మెంటల్ అయితే ఇట్లాంటి సినిమా వస్తుంది. మా చిల్ అంతే అందరు చిన్న యంగ్ టీమ్. ఇఫ్ యు సీ ఆల్ ఆఫ్ అస్, మా చిల్ టీమ్కి చిల్లెస్ట్ బాస్ అరవింద్ గారు మీకు నచ్చినట్టు చేయండి అని ఫుల్ పర్మిషన్ ఇచ్చారు. అండ్ దెన్ వాసు గారు, మారుతి గారు, వంశీ, SKN, ఆల్ ఆఫ్ అస్ జస్ట్ కంప్లీట్లీ బ్యాక్డ్ అస్ ఆన్. మీ స్టైల్లో మీరు తీయండి, మేము వెనకల్ ఉన్నాం, వీల్ ప్రమోట్ ఇట్ బిగ్. దిస్ ఇస్ అ న్యూ ఏజ్ సినిమా. అంటే ఇప్పుడు జానర్కి వస్తే ఇది ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్, సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్, కామెడీ చాలా ఉన్నాయి. సో ఐ వుడ్ లైక్ టు గివ్ ఇట్ అ టర్మ్, హై కాన్సెప్ట్ స్ట్రెస్ బస్టర్. ఇది దిస్ ఇస్ న్యూ ఏజ్ అంటే దిస్ ఇస్ మై పార్ట్ 3 ఆఫ్ న్యూ ఏజ్ సినిమా. అంటే పెళ్లి చూపులు, ఇఫ్ పెళ్లి చూపులు వాజ్ నంబర్ 1, అర్జున్ రెడ్డి వాజ్ నంబర్ 2, ట్యాక్సీ వాలా ఇస్ నంబర్ 3 ఇన్ దట్ లిస్ట్. అంటే న్యూ డైరెక్టర్, సూపర్ టాలెంటెడ్, క్రేజీ సూపర్ స్క్రిప్ట్స్, అండ్ యూ విల్ సీ న్యూ కాస్ట్ ఇన్ ఆల్ దీస్ ఫిల్మ్స్, న్యూ టెక్నీషియన్స్. అండ్ విల్ గివ్ యూ, అండ్ ఈసారి వీఆర్ బ్యాక్డ్ బై దీస్ 2 బిగ్ ప్రొడక్షన్ హౌసెస్. సో వీఆర్ గోయింగ్ టు గివ్ యూ అ సూపర్ సమ్మర్ స్ట్రెస్ బస్టర్. ఈ మే అంటే మన లైఫ్లో ఈ వీఆర్ ఆల్ దిస్ లాట్స్ ఆఫ్ స్ట్రెస్. అంటే వీడిదన్నాడు, ఆమె అదన్నది, వాళ్ళు ఇది చేసిండ్రు, పక్కింటి ఆంటీ ఇదన్నది, పని మంచి రాలేదు, ట్రాఫిక్, ఎండ, వర్క్ స్ట్రెస్, ఎగ్జామ్స్, రిజల్ట్స్, ఈ చెత్త అన్నిటిలో మనమేం చేస్తున్నాం అసలు? అంటే మనకి మనం ఒకసారి అందరం కలిసి కూర్చొని గట్టిగా అట్లా నవ్వుకుంటే ఒక రిలీఫ్ ఉంటుంది చూడండి. అది సమ్మర్లో ట్యాక్సీ వాళ్ళ. సో May 18 నాడు ట్యాక్సీ వాళ్ళ ఏ థియేటర్లో ప్లే అవుతుందో చూసుకొని మంచి పాప్కార్న్ బకెట్ తీసుకొని హాయిగా కూర్చొని చూస్తే నవ్వుకొని చేస్తారు అందరూ. సో పక్కా నవ్వుకొని చేస్తారు ఈ ఫిల్మ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ దిస్ ఫిల్మ్. అండ్ విల్ మీట్ అగైన్ అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ ఎంజాయ్డ్ ద టీజర్. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ సినిమా నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఒక యంగ్ డైరెక్టర్
తీసుకొచ్చి ఒక కాన్సెప్ట్ చెప్తే ఈ కాన్సెప్ట్లో మనం వేలు పెట్టకూడదు. ఈ కాన్సెప్ట్ అతని మైండ్లోంచి ఎలా వచ్చిందో అతను అలా తీయడానికి మనం మనకున్న ఎక్స్పీరియన్స్ని అన్నీ ఇందులో జోడిస్తే మనం అనుకునే సినిమా వచ్చేస్తుంది. అది రాకూడదు. అది రాకుండా ఉండాలంటే మనం దూరంగా ఉండి నువ్వు నమ్మింది తీ, మేము నీకు పెట్టుబడి పెడతాం లాగా. అట్లాగా అతను నమ్మింది తీయటానికి పక్క నుండి విజయ్ దేవరకొండ అది విని ఎగ్జైట్ అయ్యి ఇవాళ యూత్ ఐకానిక్కి పర్ఫెక్ట్గా క్రాస్ సెక్షన్లో కనెక్ట్ అయి ఉన్న పర్సన్ ఇవాళ విజయ్ దేవరకొండ. ఆ విజయ్ దేవరకొండను 20s ఉన్న మన రాహుల్ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మేము దూరంగా ఉంటాము అని అనుకుని వాళ్ళకి చెప్పి మీరిద్దరూ దీని ముందుకు తీసుకెళ్ళండి అని అంటే ఇవాళ చాలా బాగా, నేను చూడలేదు, చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు. నేను త్వరలో చూడబోతున్నాను ఈ సినిమా. ఇక్కడ ఇంకొక ఇదేంటంటే ఈ వాసు ఈ GA2 బ్యానర్లో వచ్చేటప్పుడు అనుకున్నది కన్వర్జేషన్ చెప్పాడు. శ్రీను మన అల్లు శిరీష్కి ఫ్రెండు, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో చాలా శ్రద్ధాభక్తులతో పట్టుదలతోటి పనిచేసే ఈ మనిషికి ఇటువంటి అవకాశం వస్తే ఇక్కడి నుంచి తీసుకుని ముందుకెళ్ళడానికి ఎంతమందికి దొరుకుతుందండి. ఇవాళ విజయ్ దేవరకొండతోటి తన డెబ్యూ స్టార్ట్ చేశాడు. సో అటువంటి స్టార్టింగు శ్రీనుకు వచ్చింది. శ్రీను దీన్ని చాలా శ్రద్ధగా చాలా చక్కగా మిగతా సినిమాలన్నీ కూడా తీసుకుని నువ్వు పైకి వెళ్తావని ఈ అవకాశాన్ని డెఫినెట్గా నిరూపించుకుంటావని తెలుస్తున్నాను. థ్యాంక్ యూ విజయ్ దేవరకొండ. ఇందాక ఎవరో క్యాజువల్గా అంటూనే విజయ్ బంగారకొండ అని అన్నారు. అది సరదాగా అన్నా కూడా ఒక చానాలకి ఒక జెన్యున్ పర్సన్ని మీట్ అయితే అతను నాకున్న ఎక్స్పీరియన్స్ నుంచి కాసేపు చూస్తే తెలుస్తుంది కదా, హీ హాజ్ జెన్యున్ ఎమోషన్స్. ఏది మాట్లాడినా కాస్త జెన్యున్గా ఉంటుంది, అతని ఫీలింగ్స్ జెన్యున్గా ఉంటాయి, మనిషి జెన్యున్గా ఉంటుంది, అలాగే జెన్యున్గా యాక్ట్ చేస్తాడు. సో ఇటువంటి రేర్ క్వాలిటీస్ ఉన్న నాకు, అంటే నా కొడుకులతో పాటు సమానంగా ఉన్న యాక్టర్ కనుక అతను, ఐ విష్ హిమ్ హ్యావింగ్ ఏ గ్రేట్ గ్రేట్ ఫ్యూచర్ విజయ్. నాయన నీకు ఇచ్చిన లిబర్టీని కానీ నీకు ఇచ్చిన కాన్సెప్ట్ని మేమేమి నీకు ఇచ్చిన కానుక ఏంటంటే మేము డిస్టర్బ్ చేయకుండా ఉండడం నిన్ను. అట్లాగే మన ఒక తెలుగు అమ్మాయి ఇంకొక ఆంగ్లం అమ్మాయి ఇద్దరు, మాలవిక అండ్ ప్రియాంక ఇద్దరు. వాళ్ళ క్యారెక్టర్స్ చాలా పెక్యులర్గా ఉంటారు. ఒకళ్ళు హీరోని కలవరు, ఒకళ్ళు హీరోని కలుస్తారు. ఇట్లాంటి ఒక విచిత్రమైన, ఇది ఒక విచిత్రమైన సబ్జెక్ట్ అండి, దీన్ని ఎంకరేజ్ చేయాలి. ఒక తమిళ్ ఫిలిమ్స్లో చూసి నేను ఫీల్ అవుతూ ఉంటాను ఏంటి ఇటువంటి మనకి రావు అని. ఇలాంటి మనకు వచ్చినప్పుడు మనం డైరెక్టర్ మీద ఎక్కేసేసి అతను దర్జీ అది చేయకుండా ఉంటే కరెక్ట్గా వస్తుంది అని మేమందరం దూరంగా ఉండి డైరెక్టర్ని విజయ్ దేవరకొండని సీనుని కలిపి మీరు నడపండి ఇది అని చెప్పి. ఇట్లాగే నేను ఇందులో చెప్పబోయేది ఏంటంటే ఇట్లాగ ఒక కొత్త కాన్సెప్ట్తో ఉంటే మీరు అప్రోచ్ చేయండి, డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తాం. ఇవాళ GA2 UV తప్పనిసరిగా ఒకళ్ళే నిర్మాత అని కాదు, ఒక డైరెక్టర్ ఒక కాన్సెప్ట్ తీసుకొస్తే అతనే నిర్మాతగా కూడా తీయవచ్చు. ఇటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్తో అందరినీ యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం పెట్టింది కనుక వి వెల్కమ్ దట్. ఇవన్నీ కాకుండా ఇంకొక చిన్న విషయం మాట్లాడతాను. మన 6 క్రితం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బాహుబలి అనే సినిమాలతోటి అందరి కనురెప్పలు పైకి ఎగరేసి ఎవరు ఈ తెలుగు ఇండస్ట్రీ అని తెలుగువాడి గొప్పతనం చాటి చెప్పిన బాహుబలి, అంటే బాహుబలి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టింది బాహుబలి, అటువంటి గొప్ప చరిత్ర ఉన్న బాహుబలికి ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో ఒక బహు తక్కువ పర్సెంట్లో జరుగుతున్న కొన్ని విషయాలు, అవి చిన్న విషయాలు అనలేను కానీ కొన్ని బాధాకరమైన విషయాలు, వాటిని బయటికి తీసి ఇట్లా ఇట్లా అని చెప్పి దాన్ని ఎగ్జాజరేట్
చేసి తెలుగు ఇండస్ట్రీని అవమానపడేలాగా కొన్ని విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి. నా విన్నపం, నేను కోరేది ఏంటంటే, ఈ ఇండస్ట్రీలోనే మనమందరం కలిపి, అట్లాగే మాట్లాడే వాళ్ళందరూ కూడా కలిపి, ఈ ఇండస్ట్రీలోనే మనం భోంచేస్తున్నాం, ఈ ఇండస్ట్రీని, ఇండస్ట్రీలో తప్పులు జరగట్లేదని, ఇవన్నీ తప్పు అని అవన్నీ నేను అనట్లేదు. ఎక్కడో ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు, ప్రతి ఇండస్ట్రీలోనూ కూడా ఉంటారు. అటువంటిది చాలా దాన్ని ఓ పెద్ద క్రైమ్ కింద చేసేసి దాన్ని, అంటే తెలుగు ఇండస్ట్రీని ఒక అవమానపరిచే లెవెల్కి అందరూ కలిపి తీసుకెళ్తున్నారు. దయచేసి వాళ్ళందరికీ, ఇంక్లూడింగ్ మీడియా, నేను నమస్కరించి చెప్తున్నది ఏంటంటే, చాలా గర్వంగా పతాకం ఎగరేస్తున్న ఈ తెలుగు ఇండస్ట్రీని అంత చిన్నబుచ్చుకునేలాగా అలా వచ్చి రోడ్డు మీదకి అలా మాట్లాడకండి దయచేసి. థ్యాంక్ యూ.